బయలుదేరినప్పటి నుంచి ఏడుస్తూనే మరి తల్లి గుహ దగ్గరికి వచ్చి నేను నుంచుని కన్నీరు కారుతూ, అమ్మ నేను పాపాత్మురాల్ని, నువ్వు నాకు కనపడాలి, నేను నిన్ను చూడాలి అమ్మ, నాకేదో రకంగా దర్శనమి అమ్మ అని నేను తల్లిని అడగడం మొదలుపెట్టి ఏడుస్తుంటే నాకు తల్లి కన్ను గుడ్డు కదిలినట్టు కనిపించింది. అప్పుడు నేను నా పక్కనున్న వాళ్ళతో చెప్పాను, అమ్మ ఇదిగో అమ్మ అమ్మ చూసింది, ఒకసారి చూడండి కన్ను కనిపించింది, కన్ను కదిలింది అని చెప్పి చాలా కంగారు పడ్డాను. అది ఫస్ట్ దర్శనం చూశాను నేను. రెండోది నా తమ్ముడికి పిల్లలు లేరు, 7 సంవత్సరాలు పిల్లలు లేకపోతే ఫస్ట్ ఆయనకు ఉన్నారు, లాస్ట్ ఆయనకు ఉన్నారు, మధ్యలో ఆయనకు లేకపోతే చాలా బాధపడుతున్నాడని నేను తల్లి దగ్గరికి 7 వారాలు వచ్చేసరికి ఒక బాబుకి అమ్మ ఇవన్నీ అని పేరు పెట్టారు, బాబు పుట్టాడు. మరలా మూడోది నాకు బాగా తలనొప్పి ఎన్ని సంవత్సరాల నుంచో, అంటే ఈ నొసటి నుంచి కంట్లోంచి చెవిలోకి విపరీతంగా వచ్చి చాలా భయపడేదాన్ని. తల్లిని గుహలోంచి ఇలా మోకాళ్ళ మీద నడిపించేవారు, తీసుకెళ్ళేవారు బయటికి. అప్పుడు తల్లిని మోకాళ్ళ మీద కొంతలెక్క పుచ్చుకుని కన్నీటితో ప్రార్థన చేస్తున్నా, అమ్మ నువ్వు నా బాధను తీసేయి తల్లి అని నేను అడిగినప్పుడు అంశోనే ఫాదర్ గారు ఉండగా జరిగింది ఇది. నాకు ఆ తలపోటు పోయి మరలా నేను ఇప్పటికి అసలు అది ఎలా ఉంటుందో నాకు తెలియదు, మర్చిపోయా. తర్వాత నా కోడలకి 2వ సంవత్సరం పిల్లలు పుడితే వెంటనే పుడుతున్నారు, లేకపోతే లేదు, మరి ఇదేంటమ్మా నా కోడలకి సంతానం దయచేయమ్మా, నీ సన్నిధి కొత్తానమ్మా అని తల్లిని అడిగాను. నా కోడలకు కూడా సంతానం ఇచ్చాడు దేవుడు. ఇది నా 3వ నెల వచ్చింది. ఈ కొద్ది సాక్షి దేవుడి దేవుడు.